జ్ఞానం చేయడం కూడా లేకపోతే రాష్ట్రపతి నియమించింది సమావేశం కావడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య అని గురించి ఎక్కడ పేర్కొనబడేది? రెండవ అధికరణలో రెండవ అధికరణ ఒకవేళ దీంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే కోసంలో మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణ గుర్తుకు రావాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి పద్ధతులలో మొదటి పద్ధతి ఏదైతే ఉందో పార్లమెంట్ సాధారణ మెజార్టీతోని రాజ్యాంగంలో సవరణ చేయవచ్చు అనే దాంట్లో వచ్చేది ఇది కూడా ఉంటుంది. భారత పార్లమెంట్ కు సంబంధించిన పోరం సభ్యుల సంఖ్యలో మార్పు చేయాలంటే కూడా భారత పార్లమెంట్ సాధారణ మెజార్టీతోనే తీర్మానం చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది సభ్యుల సంఖ్య. ఈ పోరానికి ఇంకొక అంశానికి ముడిపడి ఉంది. ఈ పోరానికి ఏంటంటే మీకు రాజ్యసభలో సభకు నాయకుడు ఉంటాడు, సభకు ఒక కమ్ నాయకుడు ఉంటాడు, అంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. నాయకుడే కాకుండా ప్రతిపక్ష నాయకుడు ప్రతి నాయకుడు కూడా ఉంటాడు. అయితే ఈ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే ప్రతిపక్ష నాయకుడుగా అంటే గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు కావటానికి కోరం సభ్యుల సంఖ్యకి రెండింటికి లింక్ ఏంటంటే ఏ పార్టీనైనా సరే గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంతమంది సభ్యుల సంఖ్య ఉండాలి? 1/10 సభ్యుల సంఖ్యను పొందినటువంటి పార్టీని మాత్రమే తేలిగా చెప్తాం గుర్తింపు పొందిన ప్రతిపక్షం. మరి గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షానికి ఉండేటటువంటి తేడా అంటే గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడికి కేంద్ర క్యాబినెట్ హోదా కల్పిస్తారు. కేంద్ర క్యాబినెట్ హోదా అంటే మంత్రి గాడిన మంత్రి పదవి తప్ప మిగిలిన సౌకర్యాలన్నీ కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఏ స్థాయి అయితే కల్పిస్తారో ఎంతైతే అంటే ఏ విధంగానైతే అతని ర్యాంకు నిర్ణయించబడి ఉంటుందో ఇతని కూడా ఇప్పుడు ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే క్యాబినెట్ మినిస్టర్కు ఇతనికి మనకి ఇచ్చేటటువంటి ఈ ప్రోటోకాల్ సిస్టమ్ లోపల ఇద్దరికి ఒకే రకమైనటువంటి హోదాని కల్పిస్తారు. పార్లమెంట్లో కూర్చునేటప్పుడు కానీ వారికి కావలసినటువంటి బంగ్లా కేటాయింపులో కానీ వారికి కల్పించేటటువంటి ఇతర సౌకర్యాలు అంటే ఈ సెక్రటరీలను నియమించుకునేటటువంటి సందర్భంలో కానీ ప్రత్యేకమైన కారును కేటాయించే సందర్భంలో కానీ ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రభుత్వము కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు ఒక క్యాబినెట్ మినిస్టర్కు ఏ ర్యాంకును కల్పించే సౌకర్యాలు కల్పిస్తారో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు కూడా అలాగే కల్పిస్తారు. ఓకే, అది పూర్వం సంఖ్య ఎంత? గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా గుర్తు రావాలంటే కూడా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకులు కల్పించే హోదా కేంద్ర క్యాబినెట్. అలా భారత రాజ్యసభలో మొట్టమొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు సమాజవాది త్రిపాఠి. 1977లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కమలాపతి త్రిపాఠిని గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు అంటే మొట్టమొదటిగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఏ పార్టీ ప్రస్తుతం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ. ఓకే, మరి సభకు నాయకుడు కూడా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడే కాదు సభకు నాయకుడు. సభా నాయకుడిగా ఎవరు వ్యవహరిస్తారు? రాజ్యసభ నాయకుడు ఎవరు? మన్మోహన్ సింగ్ సార్. మన్మోహన్ సింగ్ ఎప్పుడైనా సార్ నేను ఏం చెప్పినావు? ప్రధానమంత్రి రాజ్యసభ ఏ సభ సభ్యుడై ఉంటే ఆ సభకు నాయకుడు సభకు వారు నాయకుడిగా వచ్చి ప్రధానమంత్రి సభ్యుడు కాని సభలో ఎవరు ఒకరిని తమ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నాయకుడిగా నేను ఎక్కడైనా జరగదు. మా రాష్ట్రంలో వచ్చే ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం
విధాన సభలో ఆయన విధాన పరిషత్ సభ్యుడు కాబట్టి విధాన సభలో జె గీతారెడ్డిని ఈ సభకు నాయకురాలిగా నియమించుకోవడం జరిగింది. సభలో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఏ సభలో సభ్యులైతే ఆ సభా నాయకులుగా వ్యవహరిస్తారు. తాము సభ్యులు కాని సభ ఏదైతే ఉంటుందో ఆ సభలో ప్రభుత్వం తరఫున ఒక నాయకుడిని నియామకం చేసుకోవటం జరుగుతుంది. భారత రాజ్యసభ మొదటి సభా నాయకుడిగా ఎవరు వ్యవహరించినారు? భారత రాజ్యసభ మొదటి సభా నాయకుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు? గోపాలస్వామి అయ్యంగార్. లోక్సభ మొదటి సభా నాయకుడు ఎవరు? ఎవరునే మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? మారుతారేంటి మధ్యన మంత్రి మొదటి ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ. నెహ్రూ ఏ సభ సభ్యుడు? లోక్సభ సభ్యుడు. కాబట్టి లోక్సభకు నాయకుడు ఎవరు? నెహ్రూ. అదే టైంలో ప్రభుత్వ సభా నాయకుడిగా రాజ్యసభలో ఎవరు వ్యవహరించినారు? గోపాలస్వామి అయ్యంగార్. ఓకే, నెక్స్ట్ రాజ్యసభ సభ్యులలో ఒకరిని దేనిగా ఎన్నుకుంటామని చెప్పినాం? డిప్యూటీ చైర్మన్. మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి విఎస్ కృష్ణమూర్తి. ఇక్కడ ఫోరంపై రాజ్యసభ సభ్యులు కృష్ణమూర్తి కృష్ణమూర్తి ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మొత్తం సభ్యులు వన్ బై టెన్ మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విఎస్ కృష్ణమూర్తి, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ అంటే కురియన్ అమీర్ అన్సార్. లోక్సభ స్పీకర్ ని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు, రాజ్యసభ చైర్మన్ ని ఈ క్రింది వారు ఎన్నుకుంటారు. రాజ్యసభ చైర్మన్ ని క్రింది వారు ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు, పై వారు ఎవరు? పై వారు ఎవరు? ఏంటంటే వాడు మన తెలుగుదేశం గమనించి అలాంటి ప్రశ్నలు ఇస్తారు. లోక్సభ స్పీకర్ ని లోక్సభ సభ్యులు అనుకుంటారు, రాజ్యసభ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ రాజ్యసభ రాజ్యసభ సభ్యులే ఎన్నుకుంటారు అని చెప్పి ఎన్నుకుంటారా? రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ. అందుకని మూడు అంశం రాజ్యసభ లోక్సభ సభ్యులు అది కాదు మరి కావాలని ఇస్తారంటే ప్రశ్న. రాజ్యసభ చైర్మన్ వీటిని వారు ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు, పై వారు ఎవరు? ఎంతనే సింపుల్ గా పై వారు పై వారు ఎవరు కాదా? ఎవరైనా ఎన్నుకునేది రాజ్యసభ లోక్సభ. అంటే మనం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు అనేటటువంటి కామన్ గా మనం ఆలోచించగలిగితే అక్కడ ఏం లేదు. అక్కడ ఇదేం పెద్ద పాండిత్యం కాదు లేకపోతే ఇప్పుడు నేను అడిగినప్పుడే మీరు ఇలా చేస్తాను. ఎగ్జామ్ ఆ టెన్షన్ లో సమస్య లేదంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజీనామాని ఎవరికి ఎవరికి ఇస్తారు? చైర్మన్ కి ఇస్తారు. ఇప్పుడు లోక్సభ స్పీకర్ రాజీనామా చేసిన లోక్సభ స్పీకర్ రాజీనామా చేస్తే స్పీకర్ రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తారు? డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేస్తే స్పీకర్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారు? చైర్మన్. రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతి. అంటే చైర్మన్ గా ఎవరు ఉంటారనేటటువంటి కాన్సెప్ట్ మనకు ఉంటేనే ఇలాంటి అంశాలకు కాన్సెప్ట్ చేస్తాం. అంటే కష్టం కాదు, ఈయన అబ్జర్వేషన్ అక్కడ. అంటే మీ
మీ యొక్క అంటే తెలివితేటలను మించిపోయి అపారమైన తెలివితేటలతో ఇచ్చిన క్వశ్చన్ ఏం కాదు. మీ స్థాయికి సింపుల్ క్వశ్చన్. కాకుండా మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న అంశాలు వచ్చినప్పుడు నెగ్లెక్ట్, అది ఏముంది ఇందులో అని. ఓకే రైట్. నెక్స్ట్ మరి మనం ఇక్కడ నేను మీకు అన్నీ చెప్పాను కానీ ఒక విషయం చెప్పలేదు. పార్లమెంటుకి ఎన్నికయ్యే అర్హతల గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్పను కూడా. ఎందుకు చెప్పారంటే రాజ్యసభ కంప్లీట్ అయిన తర్వాత మనకు లోక్సభ వస్తుంది. లోక్సభ గురించి చెప్పేటప్పుడు లోక్సభ వివరణతో పాటు మొత్తం పార్లమెంట్ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు ఏంటో చెప్తా. ఎందుకు అక్కడ స్పెషల్గా చెప్తానని చెప్తున్నానంటే మీకు గుర్తుంచుకొని భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు కూడా చెప్పినాను పార్లమెంటుకి ఎన్నికయ్యే అర్హతలు ఉండాలి కానీ పార్లమెంట్ సభ్యులుగా ఉండటానికి అవకాశం లేదని. ఉపరాష్ట్రపతికి అదే చెప్పిన. ఇప్పుడు పార్లమెంట్ గురించి చెప్తున్నా, ఇప్పుడు చెప్పాలి నేను ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత ఇదే పాయింట్, ఇదే అంశాన్ని విధాన పరిషత్, విధానసభ, గవర్నరు, అదే విధంగా జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుని ఎన్నుకునేటప్పుడు ఇదే ఉంటుంది. మీరు 243 243 అధికారం ఉంటుంది. 243లో ఎఫ్ అనే అధికారం ఉంటుంది. రెండు వందల 243 ఎప్పులో ఏమని రాయబడి రాజ్యాంగంలో, ఇక్కడ మన నోట్లో కాదు రాజ్యాంగంలో ఏమని రాయబడి ఉంటుందంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు చాలా సింపుల్. స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు అనర్హతలు అన్ని వీరికి కూడా వర్తిస్తాయని రాస్తారు. డైరెక్ట్ రాజ్యాంగంలో రాయబడింది. అంటే నీకు రాష్ట్రపతి చెప్పేటప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావాలి, సభ్యులై ఉండరాదు. ఉపరాష్ట్రపతి గురించి అదే పరిస్థితి. లాస్ట్కు వార్డు సభ్యుల దగ్గర కూడా అదే పదాన్ని వాడుతున్నాం. ఇప్పుడు మనకు ఖచ్చితంగా అసలు పార్లమెంట్ సభ్యులుగా పోల్చాలంటే ఏ అర్హతలు ఉండాలి అనేది మనకు తెలుసుకోవాల్సిన టైం. కాబట్టి మీకు లోక్సభ గురించి కూడా మనం చర్చిస్తాం. కాబట్టి ఆ లోక్సభ గురించి చర్చించేటప్పుడు దాని గురించి మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ అంటే మనకు నెక్స్ట్ కావాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు, భారత రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు. పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలను చెప్పేటప్పుడు మీకు వివరించాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పార్లమెంట్లో ఏ సభలు ఉన్నవి, రాజ్యసభ, లోక్సభ. ప్రస్తుతం ఏ సభ గురించి చర్చిస్తున్నాము, రాజ్యసభ. ఈ రాజ్యసభ యొక్క నిర్మాణంతో పాటు మీకు లోక్సభ నిర్మాణం వాటి గురించి కూడా చెప్తా. చెప్పేటప్పుడు ఈ పార్లమెంట్ యొక్క పార్లమెంటులో ఉండేటటువంటి సభల గురించి చర్చించేటప్పుడు అధికారాల విషయంలో మూడు రకాలుగా వర్గీకరణ చేస్తాం. మూడు రకాలు అంటున్నాం. ఒకటి రాజ్యసభ ప్రత్యేక అధికారం, రెండు లోక్సభ ప్రత్యేక అధికారం, మూడు రాజ్యసభ లోక్సభలకు మధ్య సమానమైన అధికారం. సమానంగా ఏంటి, రెండు సభలు కూడా సమానంగా ఉండేటటువంటి అధికారం, మొత్తం పార్లమెంట్ యొక్క అధికారం. అంటే ఈ రకంగా చర్చించడం మూలంగా వచ్చేది ఏంటంటే నీకు పార్లమెంటు, పార్లమెంటు నిర్మాణం, దాని యొక్క అధికారాలు అన్ని కోణాలు, ఆ పార్లమెంట్ అధికారాల్లో కూడా రాజ్యసభకు లోక్సభకు తేడాలు ఉండేటటువంటి అంశాలతో సహా ప్రతి అంశాన్ని గురించి కూడా మూలంగా మనం చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభ యొక్క ప్రత్యేక అధికారంలో మొట్టమొదటి అంశం ఏంటంటే 249 అధికరణ, రెండో అంశం ఏంటంటే 312 అధికరణ, మూడో అంశం అత్యవసర పరిస్థితులు. ఇందులో ఒకటి చూడండి, 249 అధికారం. 249 అధికారం చెప్పేది ఏంటంటే రాష్ట్ర జాబితా. ఈ రాష్ట్ర జాబితాలో పేర్కొన్న విషయాలు ఏవైనా కావచ్చు,
ఈ అంశాలలో ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది, జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది అని రాజ్యసభ ఈ జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పి రాజ్యసభ 2/3 మెజార్టీతోని ఒకవేళ ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే ఏం జరుగుతుంది? మీకు షెడ్యూల్స్ గురించి చెప్తున్నాను. షెడ్యూల్స్ లో 7వ షెడ్యూల్ ఏం చెప్తున్నాయి? భారతదేశం సమాఖ్య విధానం, సమాఖ్య లక్షణం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారం, కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారులను పంపిణీ చేసేటప్పుడు ఎన్ని జాబితాలు చేసినా ఏం చేయడమే, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాపై ఎవరు శాసనం చేస్తారు? రాష్ట్ర జాబితా పైన, ఉమ్మడి జాబితా పైన. ఇంత ఉమ్మడి అని పేర్లు ఉమ్మడి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం చర్చిస్తుంది ఏంటంటే రాష్ట్ర జాబితా ఎవరికి సంబంధించింది? రాజ్యసభ రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్ర జాబితా రాష్ట్రానికి సంబంధించింది అయితే దీనిపైన శాసనం చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్రానికి. కానీ రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి విషయాలలో ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది అని భావిస్తే రాజ్యసభ 2/3 మెజార్టీతో ప్రత్యేక తీర్మానం చేస్తే శాంతి భద్రతలు ఉన్నది. ఇది రాష్ట్ర జాబితాలోనే ఉన్నది. శాంతి భద్రత రాష్ట్ర జాబితాలో ఉన్నట్టు శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలే కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుకోలేని స్థితి వస్తే కేంద్ర సహాయం తీసుకుంటారు. జనరల్గా జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో ముంబైపై దాడులు జరిగిన తర్వాత, ఢిల్లీ బాంబు పేలుల తర్వాత, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుల తర్వాత, మావోయిస్టులు తిరుగుబాటు తర్వాత, ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాదుల యొక్క తిరుగుబాటు తర్వాత, జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు శాంతి భద్రతలు అనేది ప్రాంతీయ ప్రాంతీయ ప్రాముఖ్యం ఉందా, జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంటారు? ఎక్కడ? గుజరాత్లో గుజరాత్ రాష్ట్ర హోంశాఖ మంత్రి అరేన్ పాండేని హత్య చేస్తే, ఉగ్రవాదులను హత్య చేస్తే అందులో ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు. అంటే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశం ఒక ప్రాంతానికి పరిమితమైన దేశవ్యాప్తంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదానికి ఈ దేశంలోనే పునాదులు ఉన్నాయా, బయట దేశానికి కూడా సహకారం? మరి ఇలాంటి సమస్యను ఎదుర్కొనేటప్పుడు నీకు బెంగళూరులో బాంబు పేలుడు జరిగితే, కుట్ర జరిగితే దానికి పునాదులు హైదరాబాద్లో ఉంటాయి. మరి ఇలాంటప్పుడు శాంతి భద్రత అనేటటువంటి సమస్య ప్రాంతానికి రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన జాతీయ ప్రాముఖ్యత, అంటే జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది ఏంటిది? శాంతి భద్రత. వాస్తవానికి ఏ జాబితాలో ఉంది? ఎవరు శాసనం చేయాలి? రాష్ట్రం. కానీ రాజ్యసభ ఇప్పుడు మనం చెప్పిన అంశాలు మొత్తాన్ని గుర్తించి ఇది జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది అని చెప్పి 2/3 మెజార్టీతో తీర్మానం చేస్తే అప్పుడు ఆ అంశంపై శాసనం చేసే అధికారం కాస్త కేంద్రానికి బదిలీ అవుతుంది. శాసనం ఎవరు చేస్తారు? కేంద్రం ఆమోదిస్తే కేంద్రం శాసనాన్ని చేస్తుంది. కేంద్రం శాసనాన్ని చేస్తున్న అంశం పైన ఆ శాసనం 1 సంవత్సర కాలం పాటు అమలుంది. మళ్ళీ మీరు అసలు విషయాన్ని మర్చిపోయి అంశం శాశ్వతంగా బదిలేయిందా లేక తాత్కాలికంగా బదిలేదు? తాత్కాలికంగా ఏం బదిలేంది? శాసనం చేసేటటువంటి అధికారం బదిలేయిందా? అంశమే కోటంగా బదిలేదు. ఎంతకాలం?
ఈ సంవత్సరం తర్వాత కూడా పరిస్థితి కుదుటపడకపోతే మళ్ళీ ఒక సంవత్సర కాలం జాతన విశేష అధికార కేంద్రానికి ఉంటుంది. ఇది ఇలా చేయడానికి రాజ్యసభ తీర్మానం చేస్తేనే అప్పుడు కేంద్రం శాసనం చేయాలి. రాజ్యసభ తీర్మానం చేయకపోతే చేసే అవకాశం లేదు. అందువలన ఈ అంశం రాజ్యసభకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అధికారంగా మనం గుర్తించాలి. దీన్ని ఏమని గుర్తించాలి? మనం రాజ్యసభ యొక్క ప్రత్యేకమైన అధికారంగా గుర్తించాలి. రెండో అంశము, మీకు భారతదేశంలో నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే, వాస్తవానికి భారతదేశంలో ఉన్న అఖిల భారత సర్వీసులు ఏంటివి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. వాటి మీద ఐఎఫ్ఎస్ అఖిల భారత సర్వీస్ కాదు. వాస్తవంగా దాంట్లో ఉన్న ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మాత్రమే అఖిల భారత సర్వీస్. ఏఎస్ ఐపీఎస్ అందరికీ తెలిసిందే, కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, నాట్ ఫారెన్ సర్వీస్. ఫారెన్ సర్వీస్ ఇస్ సెంట్రల్ సర్వీస్. ఓకే, ఇప్పుడు మూడు సర్వీసులు ఉన్నది. 1988లో సర్కారీ కమిషన్ భారతదేశంలో ఒక ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఒక ఐఎచ్ఎంఎస్ ఇండియన్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీస్, రెండు సర్వీసులను ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేసింది. సూచన చేసింది ఎవరు? సర్కారీ కమిషన్. ఇప్పుడు ఒకవేళ ఆ రెండు సర్వీసులను కూడా భారతదేశంలో అఖిల భారత సర్వీసులుగా ఏర్పాటు చేయాలి అంటే, అప్పుడు రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు మాత్రమే, ఈ రాజ్యసభ అనేది ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు మాత్రమే ఏం చేయొచ్చు? నూతన అఖిల భారత, కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయవచ్చు. ఎవరి మూడే ఉంటారు. ఒకవేళ ఏదైనా నూతనమైన సర్వీసును ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తే అప్పుడు రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేయాలి. చేసినప్పుడు మాత్రమే నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేస్తాం, లేకపోతే చేసే అవకాశం లేదు. అంటే రాజ్యసభ ఒక సజీవ గడియాలి. ఈ భారతదేశంలో నూతన అఖిల భారత సర్వీసులు అవసరము అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకని? రాజ్యసభ ఎవరికి ప్రాతినిధ్యం వహించాలి? రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ ఎందుకు తీర్మానం చేయాలి అంటే, అఖిల భారత సర్వీసులకు సెంట్రల్ సర్వీసులకు ఉన్న తేడా ఏంటి? మూడు రకాల సర్వీసులు ఉన్నాయి కదా, సెంట్రల్ సర్వీసులు, అఖిల భారత సర్వీసులు, స్టేట్ సర్వీసులు. అవునా? అఖిల భారత సర్వీసులకు ఉన్న తేడా ఏంటి? అఖిల భారత సర్వీసులు స్టేట్ సర్వీసుల్లో పనిచేయొచ్చు, సెంట్రల్ సర్వీసులు రెండింటిలో పనిచేసేటందుకు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అఖిల భారత సర్వీసులు. రెండింటిలో పనిచేసే అవకాశం ఎవరికి? జిల్లా పరిపాలన ఎవరి ఎవరికి సంబంధించి? నేను చాలా సింపుల్ క్వశ్చన్, జిల్లా పరిపాలన ఎవరికి సంబంధించి? రాష్ట్రానికి. కానీ జిల్లా పరిపాలన అధిపతి ఎవరు? కలెక్టర్. అంటే ఏ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసే వ్యక్తి రాష్ట్ర సర్వీసులు మాత్రమే చేస్తారా కేంద్ర సర్వీసులు? ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లుగా ఉన్నటువంటి హెచ్ఎస్ బ్రహ్మ గాని లేక విఎస్ సంపత్లు ఎవరైతే ఉన్నారో, లేదా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, అంటే ఇక్కడ నీకు ఐఏఎస్ గా పనిచేసి కలెక్టర్లుగా పనిచేసి రాష్ట్ర సర్వీసులో పనిచేసి మరి కేంద్ర సర్వీసులు రెండింటిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండే వాళ్ళనే అఖిల భారత సర్వీసులు. స్టేట్ సర్వీసులు చేస్తూ సెంట్రల్ సర్వీసులు చేస్తూ. అందువల్ల రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజ్యసభ రాష్ట్రాలలో కూడా పనిచేసేటటువంటి ఒక సర్వీస్ అవసరము, అఖిల భారత సర్వీస్ అవసరము అని భావించి వాళ్ళు తీర్మానం చేస్తే అప్పుడు భారత పార్లమెంటు మన దేశంలో నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి చట్టం చేస్తుంది. ఇకపోతే అత్యవసర పరిస్థితులు, మీకు మూడు రకాల అత్యవసర పరిస్థితుల గురించి చర్చించిన ఏంటేంటిది? జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పరిపాలన, ఆర్థిక. ఈ మూడు రకాల అత్యవసర పరిస్థితులు కూడా ఎవరు ప్రకటన చేస్తారు, ఎవరు సూచన అనుసరించి?
ఆఫర్ చేసిన ప్రకటనని ఎవరు ఆమోదించాలి? ఆమోదించాలి, పార్లమెంట్ ఆమోదించాలి. అంటే పార్లమెంట్ లో ఎన్ని సభలు ఉన్నాయి? రెండు సభలు ఉన్నాయి. ఏ సభలు? లోక్సభ, రాజ్యసభ. ఇందులో ఏది శాశ్వత సభ, ఏది తాత్కాలిక సభ, దేన్ని రద్దు చేయొచ్చు? ఒకవేళ భారత రాష్ట్రపతి ఏదో ఒక రకమైన అత్యవసర పరిస్థితి ప్రకటించినాడు, ప్రకటించిన మరునాడే లోక్సభ రద్దయి ఉన్నది. అప్పుడు ఎవరు తప్పనిసరిగా ఆమోదించాలి? రాజ్యసభ. రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా ఆమోదించాలని కాదు అక్కడ దాని అర్థం. వాడి ఇష్టం, ఆమోదిస్తాడు, ఆమోదించకపోతే తిరస్కరిస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆమోదిస్తేనే అమల్లో ఉంటుంది అని దాని అర్థం. తప్పనిసరిగా ఆమోదించాలంటే ఈ అత్యవసర పరిస్థితి కొనసాగాలన్నా, ఈ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలన్నా రాజ్యసభ ఆమోదించాలి. ఆమోదిస్తేనే అమల్లో ఉంటుంది, అట్ట తప్పనిసరి. అంతేకాని ఆమోదిస్తావు అదే అట్ట కాదు, తప్పనిసరిగా ఆమోదించాలి ఆ ఉద్దేశంతో కానీ ఇక్కడ చెప్పింది. కంపల్సరీగా దాన్ని ఆమోదిస్తేనే అమల్లో ఉంటుందంటే ఇక్కడ అంటే రాజ్యసభ ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారం ఏంటంటే ఏదైనా సందర్భంలో భారత రాష్ట్రపతి ఏదో ఒక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన కాలంలో అనుకోకుండా లోక్సభ ముందుగా రద్దయినా తర్వాత రద్దయినా కూడా, ముందుగా రద్దయినా, ప్రకటించకంటే ముందు రద్దయినా, ప్రకటించిన తర్వాత రద్దయినా కూడా ఆ సమయంలో రాజ్యసభ దానిని తప్పనిసరిగా ఆమోదించాలి, లేకపోతే అమల్లో ఉండదు. ఇక చివరి అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మనం ఇంతకు ముందే చెప్తున్నాం. మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ సభలో ప్రవేశపెట్టకూడదు? లోక్సభలో. రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఎక్కడికి పంపిస్తాం? లోక్సభ. రెండు సభలు ఆమోదిస్తేనే దిగిపోవాలి. ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే ఆ తీర్మానం ఎక్కినాక దిగిపోతుంది. మరి ఉపరాష్ట్రపతిని సాధారణ మెజార్టీతో నేను తొలగిస్తాం కాబట్టి, సాధారణ తీర్మానం ద్వారా నేను తొలగిస్తాం కాబట్టి ఉభయ సభల మీద భిన్నాభిప్రాయాలు వస్తే రెండు బై మూడు వంతు మెజార్టీతో తొలగించరు ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతిని మాత్రమే 2/3 ప్రత్యేక మెజార్టీ. ఇక్కడ ఉపరాష్ట్రపతిని తొలగించేటప్పుడు సాధారణ మెజార్టీ, సాధారణ తీర్మానం ద్వారా తొలగిస్తాము. అలాంటి సందర్భంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే తీర్మానం వీగిపోతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశం ఓన్లీ సాధారణ బిల్లుల విషయంలో మాత్రమే ఉంటుంది తప్ప ఇతర బిల్లుల విషయంలో లేదు. ఇది రాజ్యసభ యొక్క నిర్మాణం, దీని యొక్క అది ప్రత్యేకమైన అధికారం. ఓకే,